అమ్మవతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా వృచ్చిక లగ్నంలో ధ్వజారోహణం వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య మార్మోగిన అమ్మవారి ఆలయానికి అశేషంగా భక్తజనం తరలివచ్చారు. తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సాయంత్రం 4 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు. మంత్రి అమర్నాథరెడ్డి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలని సమర్పిస్తారు. తాళాలు, మంగళ వాయిద్యాలు, గొడుగులు, ఎందుకు ఈ తత్వమంతా? మనం దాన్ని అర్థం చేసుకునేటువంటి లేకుండా శాస్త్రము ఏదైతే చెప్పబడిందో తద్విధానంతో కుంభనీరాజనం జరుగుతోంది. జయతు జయతు భద్ర భార్గవి భాగ్య రూప ధ్వంసజిత్వా సురానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ. ఓం భవద్భిః అనుజ్ఞాతః వాసుదేవ పుణ్యాహం వాదయిష్యే. ఓం వాచ్యతాం. నవాణిక బ్రహ్మోత్సవం 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవం సాగనుంది. అందులో మొదటి రోజు తపస్సు, క్షమ, ఓర్పు, దయ, ప్రాణిల యందు సమస్త ప్రాణికోటి యందు దయ, ఆ భక్త విద్వానమృత ఇహ భవతి నాన్య పంథ అయన దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యః హృదయం దత్తం.